అణువులు చూడలేనంత సూక్ష్మంగా ఉన్న వాటిలో ఉండే ఎనర్జీ అంతులేనిది. ఈ అణువులలో నుండి బయటకు తీసుకువచ్చిన ఎనర్జీనే న్యూక్లియర్ ఎనర్జీ అని పిలుస్తారు. న్యూక్లియర్ ఎనర్జీని జనరేట్ చేయడానికి న్యూక్లియర్ ఫిజన్ మరియు న్యూక్లియర్ ఫ్యూజన్ అనే రెండు పద్ధతులు ఉపయోగిస్తారు. అసలు అణువులలో ఎనర్జీ ఎందుకు ఎలా రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రకృతి కొన్ని నియమాలతో ఏర్పడింది. అది విశ్వంలో ఎక్కడైనా పరిస్థితులకు అనుగుణంగా ఒకేలా ఉంటుంది. అందులో ఒక నియమం, ఒకే రకమైన ఎనర్జీస్ ఎప్పుడూ వికసించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రెండు మ్యాగ్నెట్స్ని తీసుకుని వాటి ఒకే రకమైన పోల్స్ని దగ్గరగా జరపడానికి ప్రయత్నిస్తే అవి ఒకదానికొకటి వికసించుకుని కొంత వేగంతో కదులుతాయి. కానీ అవే రెండు మ్యాగ్నెట్స్ని ఒకదానికొకటి దగ్గరగా బయట నుండి ఫోర్స్ అప్లై చేసి నొక్కిపెట్టి ఉంచి సడన్గా వదిలేస్తే ఈసారి రెండు మ్యాగ్నెట్స్ ఇంతకు ముందు కంటే రెండింతల వేగంతో కదులుతాయి. సరిగ్గా ఇదే విధంగా అణువులలో కూడా జరుగుతుంది. అణువులలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిసి న్యూక్లియస్ని ఏర్పరుస్తాయి. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ వేగంతో తిరుగుతుంటాయి. ఇందులో గమనిస్తే ఒకే రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్రోటాన్స్ అన్నీ కలిసి ఒకే ప్లేస్లో ఉంటాయి. ఒకే రకమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ దాదాపు ఒకే ప్లేస్లో తిరుగుతుంటాయి. కానీ ఒకే రకమైన ఎనర్జీస్ ఒకే ప్లేస్లో ఉన్నాయంటే బయట నుండి లేదా లోపల నుండి ఏదో ఒక ఫోర్స్ వాటిని పట్టి ఉంచుతుంది. న్యూక్లియస్లో అయితే స్ట్రాంగ్ ఫోర్స్ అని పిలిచే ఒక ఫోర్స్ వలన ప్రోటాన్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఎలక్ట్రాన్స్ వాటికి ఉండే వేగం, అవి తిరిగే డైరెక్షన్ వలన కలిసి ఉంటాయి. ఒకవేళ ఈ ఎనర్జీస్ని డిస్టర్బ్ చేయగలిగితే అణువుల స్ట్రక్చర్ మారి కొత్త అణువులు ఏర్పడి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయ్యే ఎనర్జీనే న్యూక్లియర్ ఎనర్జీ అంటారు. అయితే అణువుల్ని డిస్టర్బ్ చేయడం సాధారణమైన విషయం కాదు. దీనికోసం అణువులలో నుండి పరమాణువులను వేరు చేయడం లేదా కొత్తగా చేర్చడం ద్వారా అణువుల స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయవచ్చు. 1, న్యూక్లియర్ ఫిజన్. ఈ పద్ధతిలో ఒక హెవీ ఎలిమెంట్ని తీసుకుని బయట నుండి ఒక ప్రోటాన్ని ఎలిమెంట్ వైపు వేగంగా ఢీకొట్టేలా చేయడం ద్వారా ఎలిమెంట్లో పరమాణువులు డిస్టర్బ్ అయ్యి మరొక రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్గా మారుతాయి. ఇలా కొత్తగా ఏర్పడిన ఎలిమెంట్ అవి వినియోగించుకున్న పరమాణువులు కాకుండా మిగిలిన పరమాణువులు అధిక వేగంతో తిరుగుతూ ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ కొత్తగా ఏర్పడిన ఎలిమెంట్స్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ వేడిని రిలీజ్ చేస్తాయి. ఇదంతా ఒక చైన్ రియాక్షన్. దీనిని కంట్రోల్ చేయకపోతే అలా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇదంతా ఒక క్లోజ్డ్ ఛాంబర్లో జరుగుతుంది కాబట్టి వేడి మాత్రమే బయటికి వచ్చేలా ఏర్పాటు చేస్తారు. చివరిలో మిగిలిపోయిన పరమాణువుల్ని న్యూట్రల్ చేసి ఫిజన్ ప్రాసెస్ని ఆపేస్తారు. 2, న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ పద్ధతిలో రెండు లైట్ ఎలిమెంట్స్ని తీసుకుంటారు. ఈ రెండు ఎలిమెంట్స్ని హై ప్రెషర్, హై టెంపరేచర్లో ఉంచడం ద్వారా ఎలిమెంట్లోని అణువులు విడిపోయి ప్లాస్మా స్టేట్లోకి మారుతాయి. ఈ ప్లాస్మా స్టేట్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అన్నీ ఫ్రీగా మూవ్ అవుతాయి. కాబట్టి అవి ఒకదానికొకటి ఢీకొని చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కానీ ఇది ఫిజన్ ప్రాసెస్లా చైన్ రియాక్షన్ కాదు. కాబట్టి చాలా తక్కువ టైంలోనే పరమాణువులు కలిసి మరొక కొత్త ఎలిమెంట్ని ఫామ్ చేసి ఈ ప్రాసెస్ దానికదే ఆగిపోతుంది. ఈ పద్ధతిలో తేలికైన ఎలిమెంట్స్తో ప్రాసెస్ స్టార్ట్ అయితే కొత్తగా ఏర్పడిన ఎలిమెంట్స్ స్టార్ట్ చేసిన ఎలిమెంట్స్ కంటే హెవీ ఎలిమెంట్స్ అయి ఉంటాయి. ఈ రెండు ప్రాసెస్లో గమనిస్తే అణువుల్ని డిస్టర్బ్ చేయడం ద్వారా అందులో నుండి పరమాణువులు బయటికి రావడం, అవి వేగంగా కదలడం, అవి ఒకదానికొకటి ఢీకొనడం వలన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా అణువుల్లో నుండి ఎనర్జీని రిలీజ్ చేస్తారు.